హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మెత్తటి అలాగే దూది లాంటి దోశలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి హడావిడి లేకుండా రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తోటి ఈ మెత్తటి దూది లాంటి దోశలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను అలాగే ఈ దోశతో పాటు టమాటో చట్నీ కూడా చూపిస్తానండి ఈ వీడియోలో కంపల్సరీ మీకు ఈ వీడియో నచ్చుతుంది ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం దోశల తయారీ కోసం నేను ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి అదే మన బొంబాయి రవ్వ అని కూడా అంటాం కదా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి అలాగే అదే కప్పుతోటి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి ఇది పెరుగును కూడా మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే ఇందులో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ మూడింటిని మెత్తగా రుబ్బుకోవాలండి మనకు పిండి అనేది ఈ విధంగా ఉండాలన్నమాట దీన్ని వేరే బౌల్లో తీసుకోవాలి ఇలా వేరే బౌల్లో తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట సోడా వేసుకుంటున్నాను సోడా ఉప్పు అనమాట ఇలా వేసుకొని దీన్ని కూడా కలిపేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలండి మన సోడా ఉప్పు వేసుకున్న తర్వాత వెంటనే దోశలు అనేది వేసుకోవాలండి ముందుగా పెనం మీదకి లైట్గా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను ఆయిల్ అయితే అవసరం లేదండి నేనైతే లైట్గా స్టార్టింగ్లో కొంచెం పెనం మీద ఆయిల్ అప్లై చేసి ఇలా దోశలు అనేది వేసుకుంటున్నాను ఇలా దోశ పైన బుడగల్లాగా ఫామ్ అవుతుంది చూసారండి బబుల్స్ ఇలాగనుక వస్తే దోశ మాత్రం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం అండి ఇలాగనుక బుడగలు ఫామ్ అయితే కనుక మనకు దోశలు అనేవి దూదిలాగా వస్తాయి అన్నమాట మీరు కూడా ఇదే విధంగా చేయండి కంపల్సరీ మీకు కూడా ఇలాగే వస్తుంది ఇదే విధంగా పిండిని వేసుకుంటూ దోశని తయారు చేసుకోవాలండి ఇక్కడ దోశలు అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి దోశలు అయితే ఎంత మెత్తగా వచ్చాయో ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేయండి మీకు కూడా కంపల్సరీ ఇలాగే వస్తుంది ఇప్పుడు దీని కాంబినేషన్లోకి మనం టమాటో చట్నీ తయారు చేసుకుందాం టమాటో పచ్చడి చేయడానికి మూడు టమాటోలు ఐదు రెండు మిర్చి జీలకర్ర అలాగే శనగపప్పు కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి ఇలా కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ పోసి ఇందులో కొంచెం శనగపప్పు అలాగే ఎండుమిర్చి అలాగే జీల జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా దోరగా ఫ్రై అయిపోయింది కదండి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట సపరేట్గా తీసేసుకొని అలాగే ఇదే కడాయిలోకి టమాటాలను కూడా వేసుకొని వేయించుకోవాలండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్నైతే అయితే మిక్సీ చేసుకోవాలి అదేవిధంగా ఈ టమాటోలోకి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ టమాటోస్ అయితే చక్కగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఈ చట్నీ మనకు ఈ దోశల్లోకి చాలా బాగుంటుందన్నమాట కొంచెం స్పైసీగా ఉంటుంది బాగుంటుంది అలాగే ఈ చట్నీకి పోపు అయితే పెట్టుకోవాలండి ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు అయితే చట్నీకి పెట్టేసుకోవాలి అయితే దోశల్లో చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఈ దోశలు చాలా బాగుంటాయి అనమాట చాలా దూదిలాగా మెత్తగా ఉంటాయన్నమాట తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అలాగే పక్కన వచ్చేసి పల్లీ చట్నీ చేశానండి దీని కాంబినేషన్ పల్లీ చట్నీ టమాటో చట్నీ రెండు బాగుంటాయి అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్